తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన మైనార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. మైనార్టీ నేతలు వారి కుటుంబాలతో సహా ఏఎస్పేట మండల కేంద్రంలోని శ్రీ హజరత్ నాయబ్ రసూల్ దర్గా వరకు పాదయాత్ర నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఉదయం 5 గంటలకు బయలుదేరిన పాదయాత్ర ఏఎస్పేటకు మధ్యాహ్నం 4 గంటలకు చేరుకుంది. స్థానిక టీడీపీ నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు సందాని డాక్టర్ కాజమియా మాట్లాడుతూ స్కిల్స్ క్యాంప్తో ఎలాంటి సంబంధం లేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వెంటనే విడుదల కావాలని ఏఎస్పేట దర్గాలో ప్రార్థన చేశామని తెలిపారు. పాదయాత్రలో బుచ్చిరెడ్డిపాలెం సీనియర్ టీడీపీ నాయకులు అత్తర్, ఆర్గనైజేషన్ కార్యదర్శి సందాని, బుచ్చిమండల ఉపాధ్యక్షులు కాళేశావారి కుటుంబ సభ్యులు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిరాజ్, షేక్ నజీర్ అహ్మద్, షేక్ అస్మత్, సయ్యద్ షఫీ, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా మేము బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఏర్పాటు దర్జాకి దిచ్చడం జరిగింది. వాళ్ళు నడకన అయితే దారి మధ్యలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్రజలు మాకు సంఘీభావం తెలుపుతూ మరియు కార్యకర్తలు నాయకులు సైతం తెలుగుదేశం పార్టీ పెద్ద స్థాయి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి వాళ్ళు సంఘీభావం తెలుపుతూ మాకు అన్ని విధాలుగా తోడ్పాటునిచ్చారండి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ ఎంత గట్టి స్థాయిలో ఉంది ఇప్పుడు అనేది. ఇంకో మాట ఏంటంటే విషయంగా జనసేన కార్యకర్తలు కూడా మాకు ఎంతో తోడ్పాటునివ్వడం జరిగింది. అది వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దానికి మన అలాగే అన్ని మండలాల్లోనూ అన్ని ఊళ్ళోనూ పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు కూడా సంఘీభావం తెలిపారు. అలాగే ఇక్కడ ఏఎస్పేట నుంచి మా భాయ్ వాళ్ళు వచ్చిండారు, డాక్టర్ గారు వచ్చిండారు, వాళ్ళు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలాగా తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. ఖచ్చితం అండి, ఇది వచ్చి 24 ఏళ్ల వయసు గల యువకుడిలాగా ఆవిడ ప్రజాక్షేత్రంలో తిరగడం జరుగుతుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడం జరుగుతుందండి, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్రమంగా అరెస్టు చేసిన కారణంగా యావత్ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశం, ప్రపంచ దేశాల్లో కూడా అనేక మంది ఖండిస్తున్నారు. అదేవిధంగా బుచ్చి మండలం నుంచి మన సోదరులు, ముస్లిం మైనారిటీ సోదరులు ఈరోజు పాదయాత్రగా బుచ్చి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేట దర్గా ఖ్వాజా నాయబే రసూల్ ఆర్ మా హబీబమ్మ గారి దర్గా దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేసి మా ముఖ్యమంత్రి గారు తొందరగా విడుదల కావాలని, ఈ అక్రమ కేసుల నుంచి బయటపడి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఆశిస్తూ వాళ్ళు ఈ సాహసోపేతంగా ఈ ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా ఇంత దూరం వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వస్తున్నారు దీనినైనా గమనించి న్యాయ వ్యవస్థ ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఏమీ లేనటువంటి ఆధారం లేనటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ చేశారు. ఈ కేసుల నుండి ఆయన్ని తొందరగా విడుదల చేయాలని ప్రజాముఖంగా మేము కోరుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.